బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులను వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు లింగం శివప్రసాద్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదని ఎద్దేవా చేశారు. తాను దళితుల పక్షపాతులని ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ మారి వచ్చిన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గత 25 సంవత్సరాల కిందట దళితులపై దౌర్జన్యం చేసి శిరోముండనం కేసులో మొదట ముద్దయైన తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 26న పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున దళితులు ఉద్యమిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిన్నబాబు, సత్యానందం, రాజేష్, నాని, తాతారావు తదితరులు పాల్గొన్నారు. దళితుల్ని శిరోమండలం చేసి అతి దారుణంగా గుండు కొట్టించి మరి దారుణంగా ప్రవర్తించినటువంటి తోట తిరుమూర్తులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీత్వం చాలా బాధాకరం విషయమని, ఎందుకంటే దళితులు ఈరోజు మరి తెలుసు చూస్తే ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో సహకరించి మరి చాలా కష్టపడి మరి జగన్ గారు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినట్టు పాదయాత్రలో ప్రతి దళితవాడు కష్టపడి ప్రతి దళిత బిడ్డ కష్టపడదు. మరి కనీసం దళితులు ఉన్నారో లేదా ఈ యొక్క స్టేట్లు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా మరి ఒక ఫీలింగ్తో ఒక మరి అలాంటి వ్యక్తులకు ఇచ్చి ఈరోజు మరి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, చాలా సిగ్గుచేటని నేను చెప్తున్నాను. ఎందుకంటే మరి 23 సంవత్సరాలు అవుతుంది దాదాపు తోట తిరుమూర్తులు గారు శిరోమండలం కేసు జరిగి, మరి అలాగే టీడీపీలో జాయిన్ అవుతూ మళ్ళీ ఆ కేసు తప్పించుకోవటం, మళ్ళీ వైసీపీలోకి వస్తాం కేసు తప్పించుకోవటం, ఇలా మారుకున్న వాళ్ళకి విలువ ఉంది తప్ప నీతిగా నిజాతిగా ఉన్న దళితులకి గౌరవం లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోండి, మీ తండ్రి గారు పాలన చేసినప్పుడు మేము చాలా నీతిగా నిబద్ధనగా ఉండి మీ నాన్నగారిని గెలిపించుకున్నాం, మీరు తన రక్తంలో పుట్టినట్టు కుమారుడని చెప్పి ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించి ఈ మాలమాదులకి అన్నదండలుగా ఉంటారు, మీ ప్రభుత్వం వస్తే రక్షణగా ఉంటుందని చెప్పి ఎంతో ఆశపడి మీ వెనకాలు తిరిగినందుకు మాకు సరైన బుద్ధి చెప్పారని మేము మీకు హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే ఎందుకంటే దళితులు లేరని మీరు అనుకున్నారు కాబట్టి ఇదే తోట తిరుమూర్తులు గారు పదవి నుంచి తొలగించిన ఎడల 13 జిల్లాల్లో ఉన్నట్టు తీసులంటే మీ ప్రభుత్వానికి, అలాగే దళితుల మీద దాడి చేయని తోట తిరుమూర్తుల గారికి దళితులు అంటే ఏంటో చూపిస్తామని మీకు హెచ్చరికిస్తున్నాం. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఆలోచించి అసలు ఈ జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో మాలలో ఉన్నారా మాదిగలు ఉన్నారని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం మీకు. ఎందుకంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం మాలమాదులు చాలా అవసరం తప్ప ఓట్లు అయిపోయిన వెంటనే మాలమాదులు మాత్రం గుర్తులేనండి ప్రభుత్వం అయిపోయినది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. అందుకే మీకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఇప్పుడన్నా సరే మీ మీద మాకు కోపము ద్వేషము లేదు, కానీ దళితులకు జరిగినట్టు అన్యాయం మీరు పాదయాత్రలో కూడా చెప్పారు, నా దళితులకు అన్యాయం జరిగితే నేను సహించను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బాధ్యతగా నేను ఆ పద్ధతిలో నడుతానని మీరు మాటిచ్చారు. ఈరోజు మాకు చేసిన అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసింది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తోట తిరుమూర్తుల గారి నుంచి పదవులను తొలగించి మరి దళితులకు జరిగినట్టు శిరోమండల కేసు ఇమిడింట్లుగా మీ ప్రభుత్వంలో న్యాయం చేయకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో ఈ మాలమాదులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాలమాదుని అలాగే ఉపయోగించుకుని పక్కదో పెట్టినందుకు సరైన గుణపాఠం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇది అదే ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. దళితులు లేరనుకుని మీరు అనుకున్నప్పుడు 13 జిల్లాల నుంచి మాలమాదులు పిల్లలతోటి పెద్దలతోటి ముసలిని చూడకుండా రోడ్డు మీద నడి రోడ్డు మీద పడుకుని ఇది కొనసాగే వరకు ఈ యొక్క శిరోమండల కేసు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి మీకు మేము ప్రభుత్వం మనవి చేస్తున్నాం. జై భీమ్. రౌడీ షీటర్కి ఒక దళితులకి శిరోమండలం చేసినటువంటి ముద్దాయికి, అలాగే బ్యాంకులను మోసం చేసినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం మరి చాలా సిగ్గుసేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులు ముఖ్య పాత్ర వహించారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మరి వేదిక మీద వేల మంది వేదిక మీద ప్రస్తావించడం జరిగింది.
అలాంటి వేదికని చేసుకుని ఈరోజు మరి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే దళితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశించిన ఈ ప్రజానీకానికి మరి ఈ శిరోమణిలో చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి దళితులకి నీచమైన అవమానానికి గురిచేసి మా యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా మరి ప్రభుత్వం పాల్పడింది. కాబట్టి మాకు ఏదైతే మా యొక్క డిమాండ్ ఒకటే, మేము ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి తోట త్రిమూర్తులను వెంటనే అధికారంలోంచి తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ కూడా బయటకు వచ్చి మీకు ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా రేపు పొద్దున్న రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరు కావాలని దళిత ప్రజా సంఘాల తరపు నుంచి, అలాగే ప్రజా పోరాట సంఘాల నుంచి కూడా మరి ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఒకటే, ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పే సందర్భంగా కోరుతూ థ్యాంక్ యూ అన్న.